పెద్దపూర్ గ్రామానికి చెందిన గుర్రె మల్లేశం మీద ఎస్సీ మార్గ గుర్రె మల్లేశం అదేవిధంగా మెట్పల్లి జెడ్పీటీసీ భర్త అయినటువంటి కాటిపల్లి మరి శ్రీనివాసరెడ్డి అతని కొడుకు మరి దాడి చేయడం జరిగింది ఇరవై తారీఖు నాడు జరిగితే మరి అదే రోజు పిటిషన్ ఇవ్వడం జరిగింది మరి గురుట్ల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పటి వరకు కూడా శ్రీనివాసరెడ్డి మీద ఎలాంటి చర్యలు చేపట్టకపోగా మరి శ్రీనివాసరెడ్డి రాజకీయ పలుకుబడితో మరి ఏదైతే సాక్ష్యం చెప్పినటువంటి వారిని అదేవిధంగా ఈ యొక్క దెబ్బలు పడ్డ బాధితుని కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా శ్రీనివాసరెడ్డి రాజకీయ నాట్యం పెట్టుకొని చేస్తున్నట్టు అక్కడ మాకు కనబడతా ఉంది. మరి ఏదైతే మరి పోలీసులు ఇప్పటికైనా డిఎస్పీఆర్ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఇది దాడి జరిగినటువంటి కేసు ఈ యొక్క కేసు వెంటనే శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకును మరి ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఉన్నటువంటి జెడ్పీటీసీ భార్య భర్త కొడుకును వెను వెంటనే అరెస్ట్ చేసి మరి ఏదైతే బాధితులకు న్యాయం జరిగే విధంగా మరి జిల్లా ఎస్పీ గారు డిఎస్పీ గారు కూడా న్యాయం చేయాలని మేము ఉన్నత పోలీస్ వర్గాలకు మేము మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కూడా మరి నిర్లక్ష్యం వహిస్తే సాక్ష్యాలను తారుమారు చేసి తన పలుకుబడితోటి మరింత బెదిరింపులకు గురి చేసే అవకాశాలు మాకు కనిపిస్తూ ఉన్నాయి. వెను వెంటనే మెరిగిన మరి రిమాండ్ చేయకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులందరినీ కూడా ఎంఆర్పిఎస్ ద్వారా మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు దీని మీద దృష్టి సాధించి మరి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని మేము పోలీస్ శాఖను కూడా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరిన ఇదే తరహాలో నిర్లక్ష్యం వహిస్తే ఇది మందకృష్ణ మాదిక గారి దగ్గర కూడా తీసుకువెళ్ళి ఒక మాదిగల మీద ఒక ఉన్నత వర్గాలు ఏ విధంగా దాడి చేస్తున్నాయో ఇదే మాకు సాక్ష్యంగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్డీల రాజ్యం నడుస్తుంది. ఈ రెడ్డీల రాజ్యంలో మాదిగలను బలి మాదిగల మీద దాడులు మరి ఇక్కడనే కాదు అనేక చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. మాకు అన్ని రంగాల్లో కూడా ఒక దాడి చేస్తున్నటువంటి ఇలాంటి మరి కుట్రబుద్ధి కలిగినటువంటి మరి ఒక జెడ్పీటీసీ ఒక ప్రజనిధిగా ఉండడానికి ఎలాంటి అర్హత లేదు. తక్షణమే ఆయన రాజీనామా చేయాల్సిన వాళ్ళ భార్య రాజీనామా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇవల్ల మాకు తెలుస్తున్న విషయం ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఈ యొక్క బాధిత నిందితుడు వెళ్ళిండంటే ఆయన రాజకీయ పలుకుబడి ఎంత రాజకీయం చేస్తుండో ఈ కేసులో మాకు కనబడుతూ ఉంది. మేము ఒకటే చేస్తూ ఉన్నాం, నువ్వు ఎన్ని రాజకీయాలు చేసినా నువ్వేం చేసినా మాకు మందకృష్ణ మాదిక గారి అండ ఉన్నది. ఖచ్చితంగా నిన్ను రిమాండ్ పంపే వరకు కూడా మా దళిత సంఘాలు అన్నిటి కలుపుకొని మరి మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా సిద్ధపడతామని సందర్భంగా తెలియజేస్తూ వెను వెంటనే పోలీస్ శాఖ దీని మీద దృష్టి సాధించి రిమాండ్ పంపాలని మేము మరొకసారి పోలీస్ శాఖకు మరి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.